పొదుపు ఖాతాల్లో జమ చేసిన జగనన్న రెండో విడత ఆసరా డబ్బులు డ్రా చేయకుండా వెలుగు అధికారులు అడ్డుకుంటున్నారని కర్నూలు జిల్లా కోసిగి మండలం చిట్టనకల్ గ్రామానికి చెందిన 5 పొదుపు సంఘాల గ్రూపు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక వెలుగు కార్యాలయం ముందు పొదుపు మహిళలు ధర్నా చేశారు. దాదాపు 20 ఏళ్ల నుంచి పొదుపు గ్రూపుల్లో కొనసాగుతూ కందుకూరు బ్యాంకు ద్వారా అప్పు తీసుకుని చెల్లిస్తూ వస్తున్నామని, అయితే 15 ఏళ్ల క్రితం సీఐఎఫ్ వెలుగు అప్పు ఉందని చెప్పి రెండో విడత జగనన్న ఆసరా డబ్బులను వెలుగు అధికారులు డ్రా చేయనీయకుండా అడ్డుకుంటున్నారని భాగ్యలక్ష్మి, అరుణ, సువర్ణ తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ పేరుతో డబ్బులు ఇచ్చినప్పుడు అప్పు ఉందని వెలుగు సిబ్బంది చెప్పలేదన్నారు. మొదట విడత జగనన్న ఆసరా డబ్బులు తీసుకున్న సమయంలో కూడా అప్పు ఉందని చెప్పలేదన్నారు. అయితే రెండో విడత ఆసరా డబ్బులకు మాత్రం తమ అప్పు గుర్తుకు వచ్చిందా అంటూ అధికారులపై పొదుపు మహిళలు మండిపడ్డారు. లేని అప్పును ఉందని చూపిస్తున్నారని పొదుపు మహిళలు అధికారులతో వాగ్వివాదానికి దిగారు. కార్యాలయంలోనే బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ విషయంపై ఏపీఎం సత్యమ్మను వివరణ కోరగా, గతంలో పనిచేసిన వెలుగు సిబ్బంది సీఐఎఫ్ వెలుగు అప్పు కింద గ్రామైక్య సంఘాల ద్వారా పొదుపు సంఘాలకు కొంత రుణం చెల్లించారని, ఈ విషయంలో పొదుపు మహిళలకు గతంలో పనిచేసిన వెలుగు సిబ్బందికే తెలియాల్సి ఉందని అన్నారు. ప్రస్తుతం అప్పు కోసం పై అధికారుల ఒత్తిడితో ఆసరా డబ్బులు డ్రా చేయకుండా అడ్డుకున్న మాట వాస్తవమేనని తెలియజేశారు. వాళ్ళు ఏం డ్రామాలాడారో ఏమో, పట్టుకునేకి ఈ డబ్బులు కట్ చేసామని అంటారు. గ్రామం అది భాగ్యలక్ష్మి గ్రూప్ అని సార్, ఒకటి అరుణ గ్రూప్, ఒకటి సార్ నక్కూరు గ్రూప్ సార్, ఒకటి డబ్బులు కట్టినామంటారు సార్. మాకు తెలీదు, మాకేమి శిల్పించలేరు, ఏం మాకు తెలుసు సార్. డబ్బులు మేము సంతకాలు చేసలేము, పొట్టు వస్తున్నాము, ఏం తెలియదు మాకు. డబ్బులు కట్టినాం మీ గ్రూపులకైనా వాళ్ళు అంటారు సార్, మాకు తెలియదు కట్టలేమని మామంటున్నారు. డబ్బులు జగనేసినవి, ఈ సంవత్సరం జగనేసినవి, మేము కట్ చేసాం దట్లన మీరు కడతారా లేదా, సంతకాలు చేయండి, మేము కట్టలేమని మామంటాం. డబ్బులు కడతారా, మిమ్మల్ని పెట్టెక్కడ పెడదామా అంటున్నారు. రుద్రమ్మ ఎలుగాపిసి మేడమ్మ 23 ఏళ్ళు వేసారు మమ్మల్ని, 28 ఏళ్ళ నుండి మాది గ్రూపులు నడుస్తున్నారు సార్. పొదుపులు వచ్చి డబ్బులు కట్టేది తీసేది అట్లా 5-5 లక్షలు తీసాం సార్. ఇంతవరకు ఎవరు చెప్పలేరు మాకు. ఈ సంవత్సరం మా డబ్బులు కట్ చేయాలని ఈ సంవత్సరం అడుగుతారు సార్. దేవమ్మ వివో నుంచి చిట్టనకల్ విలేజ్కి ఈ యొక్క 1 లక్ష రూపాయలని బ్యాంక్ అప్పు రూపంలో వాళ్ళ అకౌంట్లోకి జమ చేయడం జరిగింది. ఇప్పుడు మేము సీఎఫ్ రికవరీ కట్టమని అడిగినందుకు గాను ఈ గ్రూప్ల సభ్యులందరూ వచ్చి మేము ఎలాంటి అప్పు తీసుకోలేదు, మేము కట్టమని చెప్పి తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి అడిగితే గతంలో 10 సంవత్సరాలు ముందున్నటువంటి సిబ్బంది బ్యాంకుల యొక్క అప్పు ఎన్పిఎలు ఉన్నందుకు గాను వాళ్ళ ఎన్పిఏకి జమ చేసినట్లు చెప్పడం జరిగింది.